సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో వీలైనన్ని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి పరిశ్రమను తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ అధికార బృందంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వీలైనన్ని ప్లాంట్లను నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన వారిలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఉన్నారు. పాసా మేలారం రావడానికి ఒక అవకాశం దొరికింది. మీ అందరికీ తెలుసు, చాలా ఆక్సిజన్ కొరత ఉంది. అందుకే ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడా వీలుంటే మన ఈ స్టేట్లో ఆక్సిజన్ ఎక్కువ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటే అది చేయండి అట్లా ఆదేశం ఇచ్చారు. సీఎం గారు ఆదేశం మేరకు ఇట్లాంటి కొన్ని లొకేషన్స్ చూడడం జరిగింది. ఇక్కడ పాసమల్లారంలో ఒక ఓల్డ్ ప్లాంట్ ఉండేది. 2014 నుండి దానిలో ఒక మెట్రిక్ టన్ కూడా ప్రొడక్షన్ జరగలేదు. చాలా పార్ట్స్ కూడా ఆ కంపెనీ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అప్పుడు మన గ్రీన్కో సంస్థకి ఇది మీరు రెడీ చేయగలితే మనకి సుమారు 40-45 మెట్రిక్ టన్ రోజుకి ఆక్సిజన్ వస్తుంది అట్లా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని రిక్వెస్ట్ వరకు ఇమీడియట్గా అనిల్ గారు వాళ్ళ చైర్మన్ రెస్పాండ్ అయ్యారు. ఒక ఫుల్ టీమ్ దీని మీద పెట్టారు. ఈరోజు ఎంత సంతోషంగా ఉంది అంటే సుమారు మొత్తం ప్రాసెస్ ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. త్వరలో యాక్చువల్ ఆక్సిజన్ లిక్విడ్ ఫామ్లో రావడం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇంతకుముందు తెలంగాణలో సొంత ప్రొడక్షన్ 125 మెట్రిక్ టన్ ఉండేది. ఇప్పుడు ఇంకా ఒక 30% అంటే ఒక 40+ మెట్రిక్ టన్ రెడీ అవుతుంది.